ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోవడానికి ఒక చింతన శివర్ అంటే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ చేయడానికి నిర్ణయించడం జరిగింది అది జూన్ 1 2 తారీఖుల్లో ఏర్పాటు చేసి 1 2 తారీఖుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరినీ కూడా పిలిచి వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు వారందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాల్ని అంతిమంగా క్రోడీకరించి కాంగ్రెస్ పార్టీ పాలసీగా అనౌన్స్ చేయబోతా ఉన్నాం దీని సంబంధించి మనందరికీ తెలిసిందే దేశ స్థాయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 13 14 15 తారీఖుల్లో రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయపూర్లో 3 రోజులు చింతన శివర్ జరిపి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందర్ని పిలిచి చర్చించి కొన్ని విధానపరమైన నిర్ణయాలను ప్రకటించడం జరిగింది ఆ విధానపరమైన నిర్ణయాలను ఆధారంగా చేసుకుంటూనే జాతీయ స్థాయిలో వాటి ప్రాముఖ్యతని ఆధారంగా చేసుకుంటూ వాటిని చింతన శివర్లో ప్రవేశపెట్టి వాటితో పాటు రాష్ట్ర స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి అంశాలపైన కూడా చర్చించి దేశ స్థాయిలో చింతన శివర్లో తీసుకున్న అంశాలకు రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను జోడించి రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యలపైన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ ని రాబోయే 2023 24 ఎన్నికలకి వాటితో పాటు ఈ సమాజ అభివృద్ధికి ఎన్నికలతో పాటు తెలంగాణ సమాజ అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ ని ప్రకటించడానికి ఈ చింతన శివర్ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర సమాజానికి మిగతా మిత్రులందరికీ మీ ద్వారా తెలియజేయడం జరుగుతాం దీనికి సంబంధించి దేశ స్థాయిలో ఏ రకంగా అయితే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొన్ని 6 గ్రూపుల్ని ప్రకటించి ఒక్కొక్క గ్రూప్ కి ఒక సీనియర్ నాయకుణ్ణి కన్వీనర్ గా పెట్టి ఆ గ్రూపుల్లో లోతుగా చర్చించి విధానపరమైన నిర్ణయాలను క్రోడీకరించి సిడబ్ల్యూసి లో అంతిమంగా వాటిపైన చర్చించి ఏ రకంగా అయితే ప్రకటన చేశారో అట్లాగే ఈ రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కూడా విధానపరమైనటువంటి కొన్ని గ్రూపుల్ని 6 గ్రూపుల్ని ప్రకటించబోతా ఉన్నాం అది ఒకటి ఆర్గనైజేషన్ రెండు పొలిటికల్ 3 ఎకానమీ 4 అగ్రికల్చర్ వ్యాపారం సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సామాజిక న్యాయం అట్లాగే సామాజిక అభివృద్ధి యూత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ వీటికి సంబంధించి 6 గ్రూపులకు సంబంధించి సీనియర్ నాయకుల్ని కన్వీనర్స్ గా నియమించి కొద్దిమంది మెంబర్స్ తో కమిటీని ప్రకటించి ఆ కమిటీలో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ
గుర్తించినటువంటి వివిధ స్థాయిల ద్వారా పనిచేస్తున్న నాయకులను గుర్తించినటువంటి వాళ్ళందరినీ వాటిల్లో సభ్యులుగా చేర్చి ఒకరోజు వన్ ఫుల్ లెంగ్త్ వన్ ఫుల్ డే ఆరు కమిటీలుగా విభజన చేసి వాటి మీద లోతుగా చర్చించి రెండో రోజు ఆ అంశాలన్నిటి కూడా ఆయా గ్రూపుల ద్వారా నిర్ణయించినటువంటి అంశాలని మెయిన్ కమిటీ పరిశీలన చేసిన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ ముందు పెట్టి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ద్వారా అప్రూవల్ తీసుకొని ఫైనల్గా వాటి ప్రకటన జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.